హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈసారి ఎప్పుడుదో తెలుసా అండి? ఒక 7 or 8 years back అండి. 8 ఇయర్స్ వేసుకోండి. ఒక 8 సంవత్సరాల క్రితం శారీ, నా పట్టు శారీ. నా లైఫ్లో ఫస్ట్ టైం పట్టు చీర కొనుక్కోవడం నేను. సో ఇది నా పట్టు చీర. దీని మీద వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి కదండి. ఈ స్టోన్స్ నేను చీర కొనుక్కున్న తర్వాత చీర అలా ప్లెయిన్గా ఉండడం నాకు నచ్చలేదన్నమాట. సో స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నేను స్టోన్స్ కష్టపడి అంటించుకున్నానండి. చీర చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం మందంగా ఉంటుందన్నమాట. బట్ ఓయ్ అరుస్తుంది చూడండి, ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ ఇంకా మనము, ఇది మా ఇంట్లో జరిగే పెళ్లి సందడి అండి. మా బాబాయ్ వాళ్ళ కూతురు పెళ్ళికి అన్నమాట ఇక్కడ నేను రెడీ అవ్వడం. సో మెయిన్లీ నేను ఊరికి రావడానికి మెయిన్లీ రీజన్ కూడా ఇదొకటి ఉంది. సో యాక్చువల్గా నేను అనుకోలేదన్నమాట నేను ఊరికి రావాలి అని చెప్పి. సో కొంచెం హస్బెండ్కి కూడా హెల్త్ బాగోలేదు కదా, సో ఇంకా అట్లా మైండ్ అట్లా వెళ్ళిపోయింది. సో ఇంకా ఫోన్ చేసి రావాలి కంపల్సరీగా అన్నారు. ఇంకా అది కాక ఆ ముందు రోజు నైట్ ఇంట్లో కొంచెం ఒంటరిగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ ఒకటి వచ్చింది కదా, ఎవరొచ్చి తలుపు కొట్టినట్టు. సో ఇంకా ఇవన్నీ అంటే పెళ్ళికి వస్తానని నేను మైండ్లో అనుకోలేదండి. అంటే చాలా లాంగ్ జర్నీ కదా, సో వస్తానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పెళ్ళికి రావాలని రాసి పెట్టింది. ఇంట్లో జరిగిన ఒక డిస్టర్బెన్స్కి ఇంకా ఆ తర్వాత రోజు నైట్ బయలుదేరిపోయాను. చెప్పాను కదా మీకు ఈ స్టోరీ అంతా కూడాను. సో నిన్న జరిగిన ఈ స్టోరీ మొత్తం అంతా కూడా షేర్ చేశాను కదా, అసలు ఏమైంది ఏంటి అని. సో ఇంకా అట్లాగా నేను చెప్పాను కదా బ్యాంకులో పెట్టాను గోల్డ్ ఇట్లాగా అని చెప్పి లాకర్లో. ఇంకా మన ఇంట్లో జరిగే పెళ్ళికి కంపల్సరీగా గోల్డ్ ఉండాలి కదా, అందుకే మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇక్కడ కూడా మాకు ఒకటి ఉంది, మా ఊర్లో కూడా బ్యాంక్ ఉందండి, ఆ బ్యాంకులో కూడా లాకర్ ఉంది. సర్లే అక్కడైనా పెట్టుకోవచ్చులే అని చెప్పి సో ఇంకా అట్లాగా తీసుకొచ్చుకున్నాను. గోల్డ్ లేనిది, ఇంతకుముందు గోల్డ్ లేక మేము అసలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదండి. సో ఫంక్షన్లకి కానీ సంథింగ్ అట్లా. సో ఇప్పుడు ఇది లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళము. మంచి 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 అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే మంచి శారీ ఉండేది కాదు, సంథింగ్ ఎక్కడికన్నా నాకనే కదా అమ్మకు కూడాను. సో ఎప్పుడైతే మేము సొంతంగా కష్టపడి డబ్బులు అనేవి సంపాదించుకున్నామో అప్పుడు మాకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కున్నాం అన్నమాట. అందుకే నేను చెప్పేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అన్నమాట మన లైఫ్ అనేది. అప్పుడప్పుడు మన లైఫ్ ఒకసారి ఉన్న లైఫ్ ఇంకొకసారి ఉండదు, పూర్తిగా చేంజ్ అయిపోతుంది. సో నేను ఇలాగా సెట్ లాగా వేసుకుందామని ఈ శారీ కట్టుకొని వేసుకుందాం. ఇది మంచి నేరేడు పండు కలర్ కదండి ఈ శారీ. నాకైతే ఎంత బాగా నచ్చుతుందంటే సూపర్, చాలా బాగా నచ్చుతుంది ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ శారీ మీద కొన్ని ఇంపార్టెంట్ ఓయ్ లేదులే ఇంపార్టెంట్ పిక్స్ కూడా ఉండాలి. సో అవి ఎక్కడ ఉన్నాయో వెతికి నేను మీతో అయితే షేర్ చేస్తాను తప్పకుండా. సో ఫైనల్లీ ఇది ఒక సెట్ లాగా రెడీ చేసుకున్నాను. నా హారం, నా చోకర్, నా బ్యాంగిల్స్, ఇంకో 2 బ్యాంగిల్స్ కూడా ఉండాలి. సో ఎందుకు లేబ్బా అలా వేసుకుందాంలే సింగిల్ అని చెప్పి సో అట్లా తీసాను. ఇంకా నా బుట్టలు, నా పాపడబొట్టు, నా ఏంటిది సంథింగ్ రింగ్. సో ఇంకా ఇక్కడ మనం ఇంక రెడీ అవుదాం. సో వాటర్ చేంజ్ అయిపోయాయి యోమికాకి ఫుల్గా. అంటే నేను వచ్చే రోజే తనకు కొంచెం జలుబు అట్లా ఉంది, బట్ ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైందనమాట. సో అందుకే ఇక్కడ నా పక్కన ఉండి హూ 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 అని అంటుంది, ఒక పక్క నిద్రపోతా. ఇంకా ఇక్కడ నేను హెడ్ బాత్ చేశాను. మా ఇంటికి వస్తే మాత్రం మా అమ్మ మా నాన్న హడావడి మామూలుగా ఉండదండి, ఫుల్గా హడావడి చేస్తూ ఉంటారనమాట. టైం అవుతుంది ఎంతసేపు ఏంది అసలుకి నువ్వు నీ కథ ఏందని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి
మా అమ్మ నా తల పేలు పడ్డాయి అన్నమాట. మా అమ్మ చూస్తుంది అన్నమాట, ఏంటి అంటే నిన్న మొత్తం కూడా చూసేసింది, సో చూస్తుంది ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. ఎందుకంటే మా అమ్మలకి అసలు ఇష్టం ఉండదండి తలలో, మేము అట్లా కష్టపడి గోకుతా ఉంటే అస్సలు మా అమ్మలకి ఏంటి అది తల గురించి అసలు నువ్వు పట్టించుకోలేదా, ఏం చేస్తున్నావు, నీ గురించి నువ్వు కేర్ తీసుకోవా, అది ఇది అని చెప్పి ఇంకా మామూలుగా చేయరండి. సో ఏంటి అంటే పిల్లలు అది ఉన్నారు కదండి, కొంచెం అప్పుడప్పుడు పేలు అనేవి పడుతూ ఉంటాయి నాకు కూడా. సో జస్ట్ అలా దూకుంటూ ఉండేదాన్ని, ఈసారి కొంచెం మనసు కొంచెం బాగాలేక ఇగ్నోర్ చేశానన్నమాట. సో ఇంకా అట్లాగా అవి ఎక్కువైపోయాయి. అమ్మ ఇంటికి వచ్చాక మొత్తం అంతా చూసి మొత్తం అంతా క్లీన్ చేసింది. సో ఇంకా అక్కడ మా బుజ్జి తల్లి యోమిక చూడండి, అప్పుడే మా అమ్మ అంతా బాత్రూమ్. సో నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను చూడండి. జస్ట్ ఏం లేదండి, ఒక మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు ఒక మంచి మేకప్ లుక్ షేర్ చేస్తాను. పెద్ద ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి కాదు, జస్ట్ సింపుల్ ప్రోడక్ట్స్తో షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను. చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎటు నేను పెళ్ళికి వెళ్తున్నాను కదా, సో మీతో కూడా షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీశాను ఈ వీడియో. బట్ ఇంట్లో మాత్రం చాలా హడావుడిగా ఉందండి వీడియో, ఇలా హడావుడిగా ఉన్నప్పుడు వీడియోస్ అలాగా తీయలేనమాట. కానీ ఇంకా మన వాళ్ళ కోసం తప్పదు తీయాలి, అందుకే తీసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇవి మనకి షాడోస్ బయట దొరుకుతాయండి, మన ఐ షాడోస్ అని చెప్పి, బ్లెషర్ అని చెప్పి, సంథింగ్ ఇట్లాగా. ఇవైతే ఐ షాడోనే. సో ఇవి మనం ఐ షాడో తెచ్చేసుకొని మన ఫేస్కి ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేశానండి. సో తర్వాత వచ్చేసి నేను ఇది ఫేర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ ఉంది కదా, సో అది వాడాను. ఫౌండేషన్ కింద బేస్మెంట్ కింద అది వాడాను, అంతకంటే నేను పెద్దగా ఎక్కువ యూజ్ చేయలేండి. నేను వచ్చేసి బాడీ బటర్ వాడానండి, మాయిశ్చరైజర్ వావ్ వాళ్ళ బాడీ బటర్ ఉంది కదా, సో అది వాడాను. తర్వాత కాంపాక్ట్ వచ్చేసి మెబ్లిన్ ఫిట్ కాంపాక్ట్ వాడాను. సో ఇంకా తర్వాత ఇక్కడ షాడో వేసుకుంటున్నాను పైన, న్యాచురల్ అంటే న్యాచురల్ మేకప్ గురించి ఇక్కడ అంతా కూడా అప్లై చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా నేను లిప్స్టిక్ అయితే వేసుకోలేదు. సో మన ఫేస్ని చూస్తే ఎవరికైనా ఎలా అనిపించాలంటే, అమ్మో వీళ్ళు ఇంత ఎత్తున మేకప్ వేశారా బాబోయ్, అదంతా మేకప్ అన్నట్టు అనిపించకూడదు, చాలా సింపుల్గా అనిపించాలండి. మేకప్ వేసినా కానీ మేకప్ వేయనట్టే అనిపించాలి. బట్ దీన్ని అయితే మేకప్ అని నేనైతే పెద్దగా అనుకోను అన్నమాట. ఏదో సింపుల్ సింపుల్ అండి, మేకప్లోనే చాలా సింపుల్. ఎందుకంటే మనం ఇక్కడ షాడోస్ యూజ్ చేసాం, లిప్స్టిక్ యూజ్ చేసాం, కాటుకు వచ్చేసి నేను ఐటెక్స్ అండి, మనకి ఐటెక్స్ నార్మల్ కాటుకులు ఉంటాయి కదా పిల్లలకి పెట్టాయి, సో ఆ కాటుకే యూజ్ చేస్తాను. యోమికా పెట్టే కాటుకే వాడతాను నేను. సో అది సో ఇక్కడ చూసారు కదా, ఇది లిప్స్టిక్ కూడా మనకి న్యాచురల్ ఉంటుంది కదండి మన లిప్ కలరు, సో అదే వాడాను, అందుకే హెవీ మేకప్ అవ్వదు, చాలా సింపుల్గా ఉంటుంది. రెడ్ కలర్ వేస్తే లిప్స్టిక్ వేసినట్టు అర్థమైంది, బట్ ఇది అంత రెడ్ కలర్ కాదు, మన న్యాచురల్ మన లిప్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయన్నమాట. సో ఫైనల్లీ అయితే నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది నా దృష్టిలో మేకప్ అంటే ఇదండి సింపుల్. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి శారీ, హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. శారీ ఇలా కట్టుకుంటే బాగుందా, ఇంకెలా కట్టుకుంటే బాగుందా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. సో ఇంకా అందుకే నేను అక్కడ పిన్ కూడా పెట్టలేదన్నమాట, అంటే ప్రిల్స్ పెట్టుకుందామా లేకపోతే ఇలా వదిలేద్దామా అని చెప్పి. సో అక్కడ అమ్మని అడుగుతున్నాను నేను, మా అమ్మ అయితే నీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకో అని చెప్పింది, ఏది ఫాస్ట్గా చెప్పదన్నమాట, గంట ఆలోచించుకునేది అలా బాగుంది ఇలా బాగుంది అని చెప్పి. ఈ శారీకి అంటే ప్రిల్స్ పెట్టుకుంటే ఇలా ఉంది, బట్ ఎందుకో నాకు ప్రిల్స్ పెట్టుకుంటే అంతగా నచ్చలేదండి, నచ్చలేదు అని చెప్పి సో నేనైతే కట్టుకోలేదు. సో అందుకే ఫైనల్లీ అయితే ఇలానే పెట్టుకుందామని అనుకుంటున్నా. సో ఫైనల్లీ అయితే ఇంక ఇక్కడ నేను అందుకే ముందే మనము ఫేస్కి సంబంధించినవి రెడీ అయిపోతే హెయిర్ స్టైల్ కూడా ముందుగానే వేసేసుకుంటే ఇంక మనం శారీ కట్టుకొని జ్యువెలరీ అనేది పెట్టేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఫేస్కి క్రీమ్ రాసినట్టే లేదు, చాలా న్యాచురల్ ఉంది కదా, అంత పెద్ద పెద్ద క్రీమ్లు కూడా ఏం రాయలేదులేండి, జస్ట్ ఏవో సింపుల్గా రాశాను అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. సో ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ వేసేసుకుంటున్నా. జ్యువెలరీ ఇంకా నాకు నచ్చినవి, ఇంక ఇది నా చాయిస్ కాబట్టి నాకు నచ్చినవి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ, ఏదో సింపుల్ సింపుల్గా. సింపుల్ ఏం కాదులేండి, మనం ఫంక్షన్కి వెళ్తుంటే హెవీగానే ఉండాలి.
సో ఇంకా చోకర్ పెట్టుకుంటే హారం పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది కదా. ఇంక ఇక్కడ హారమే పెట్టేసుకుంటున్నానండి. మొన్న నేను రీసెంట్గా కొనుక్కున్నాను కదా యోమికా అంటే, ఈ హారం వచ్చేసి నేను స్కీమ్లో తీసుకున్నానండి. యోమికా బర్త్డే గుర్తన్నమాట మాకిది. సో యోమికా ప్రతి సంవత్సరం బర్త్డేకి నేను స్కీమ్ అనేది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను ఇప్పుడు ఇంకొక స్కీమ్ కూడా ప్లాన్ చేశాను, యోమికా బర్త్డే గుర్తు కోసం ఇది ప్లాన్ చేసుకుంటున్నాను అండి. ప్రతి సంవత్సరం యోమికా బర్త్డేకి యోమికా కోసం ఏదో ఒక గోల్డ్ అనేది కొనాలి అనే ఉద్దేశం అన్నమాట. ఈ సంవత్సరం ఈ హారం తీసుకున్నాం, సో నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి తీసుకోవాలి. అది యోమికా బర్త్డే ప్లానింగ్ అవుతుంది అది కూడా. సో యోమికా బర్త్డేకి దగ్గరలో తీసుకున్నట్టే అవుతుంది. సో నేను ఇలా ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయ్యానండి. అంటే ఏదైనా అకేషన్కి సంథింగ్ అలా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి పాపడి బొట్టు. బట్ ఈ పాపడి బొట్టు అయితే ఇప్పుడు పెట్టుకున్నాను కానీ తర్వాత తీస్తానండి. ఎందుకో బరువు అనిపించింది అనమాట, ఇవే నాకు బరువు అనిపించాయి. బట్ అదొకటి తల మీద ఏదో టింగ్ టింగ్ అని ఊగుతున్నట్టు ఉంటుంది, ఎందుకు వచ్చింది బాదరా బాబు అని చెప్పి మా అమ్మ అప్పటికి గోల్గోల్ చేస్తుంది పెట్టుకోమని. నీకు ఉన్నాయి దేనికి, పెట్టుకోవడానికే కదా, నువ్వు గమ్గా ఇంట్లో పెట్టుకొని దాచుకోవడానికే నువ్వు కొనుక్కుంది అని చెప్పి. సో మా అమ్మ అప్పటికి ఏదో ఒకటి అంటూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఫైనల్లీ అయితే అయిపోయింది. యోమికా పాప ఏమో గొడవ చేస్తుంది నా దగ్గరికి రావాలి అని చెప్పి. చూసారా అక్కడ ఎలా ఏడుస్తుంది, తీసేస్తాను తీసేస్తాను అని చెప్పి చెప్తున్నానన్నమాట మా అమ్మతో. సో ఇంకా నా బుట్టలు మాటీలు ఇవన్నీ ఉంటాయి కదండి, మాటీలు అయితే పెట్టుకోవడం ఇప్పుడు మానేశాను. అప్పటి నుంచి నాకు చెంపస్వరాలు అంటే బాగా ఇష్టం అండి. నేను చెప్పాను కదా మీతో చెంపస్వరాలు నాకు చాలా 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 ఇష్టము అని చెప్పి. సో అట్లానే ఇక్కడ చెంపస్వరాలు పెట్టేసుకుంటున్నాను. అప్పటికి మా నాన్న గోలగోల అన్నమాట. ఇంకా ఈ గొడవ ఉన్న టైంలో వీడియో ఏం తీయగలం అని చెప్పి సో ఇక్కడితో నేను వీడియోని ఎండ్ చేసాను. సో ఫైనల్లీ అయితే రెడీ అయిపోయాను. సో అప్పటికే మా నాన్న తిట్టడం స్టార్ట్ చేశాడు అనమాట, ఎప్పుడు అమ్మాయి నువ్వు రెడీ అయ్యేది ఎప్పుడు, ఎప్పుడు నుంచి రెడీ అవుతున్నావు ఏంటి అని చెప్పి. సో మా నాన్న అక్కడ క్లాస్ పీకుతున్నాడు, మా అమ్మ అక్కడ క్లాస్ పీకుతుంది. సో ఈ శారీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. కిందన వచ్చేసి గ్రీన్ ఉంటుంది, పైన వచ్చేసి మనకి పింక్ ఉంటుంది. ఇది ఉప్పాడ శారీ అండి, నాకు బాగా ఇష్టమైన శారీ అనమాట. చాలా ఇష్టంతో కొనుక్కున్నాను. నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా బాగా ఇష్టం. అంటే ప్లెయిన్ వచ్చి పట్టు అంచు వస్తుంది కదా, సో ఇలాంటివి ఏంటంటే మనం కట్టుకుంటే అఫీషియల్గా ఉంటాయన్నమాట. బెట మెరుపులు మెరుపులుగా కాకుండా సింపుల్గా అఫీషియల్గా ఉంటాయి. సో అందుకే ఇలాంటివి నేను చాలా బాగా ఇష్టపడతాను. చెంపస్వరాలు నాకు ఎందుకు ఇష్టం అంటే ఇలా సైడ్ నుంచి మనం మనల్ని ఎవరైనా చూస్తే చాలా బాగా అనిపిస్తాయండి, చెంపస్వరాలు చాలా బాగుంటాయన్నమాట. సో అందుకే నేను ఎక్కువగా చెంపస్వరాలు ఇష్టపడతాను. సో ఫైనల్లీ ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను చూడండి. ఇదండి పెళ్ళికి వెళ్ళడానికి సింపుల్గా ఇలా రెడీ అయితే మనం చూడటానికి కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటామన్నమాట. ఇక్కడ నేను గోల్డ్ వేసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎలాంటి ఆర్నమెంట్స్ అన్నా వేసుకోండి కానీ, బట్ అన్నీ కూడా సెట్ అయ్యేటట్టు వేసుకోండి. సో ఫైనల్లీ ఇక్కడ పూర్తి లుక్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈసారి నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానండి. ఇంకెటు పెళ్ళి అంటుంది కదా, సో పెళ్ళి అంటే కంపల్సరీ ఒక రెండు చీరలు ఉండాలి, ఏది సెట్ అయితే అది కట్టుకోవచ్చులే అనే ఉద్దేశంతో. సో ఇక్కడ ఒక టూ శారీస్ పెట్టుకున్నాను నేను. పొద్దునే వెళ్ళి అమ్మ ఫాల్ వేయించుకొచ్చింది. నా దగ్గర ఉన్న శారీస్లో చాలా రేర్ అండి నేను ఫాల్ అవన్నీ కూడా వేయించడం. సో హాఫ్ శారీ కట్టుకున్నట్టే ఉంది కదా ఇక్కడ కిందన అది వచ్చేసరికి. సో ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి మా అమ్మ అన్నీ కూడా సరి చేస్తూ ఉంటుంది అనమాట. మనకి చెప్పులు తీసి పెట్టడం, పక్క పిన్నీసులు తీసి పెట్టడం, మధ్యలో పువ్వులు కొనుక్కుంటే పక్క పిన్నీసులు తీసి పెట్టడం, పిన్నీసులు తీసి పెట్టడం, సో ఇలా చేస్తుంది. చాలామంది నేను హైట్ ఎంత ఉంటాను హైట్ ఎంత ఉంటాను అని అడుగుతున్నారు. సో హైట్ వచ్చేసి నేను 5'8" వరకు ఉంటానండి. హైట్ మంచి హైటే ఉంటాను, మా ఇంట్లో అందరూ హైటే కదా. సో అది ఫైనల్ లుక్ అయితే ఇదండి శారీ. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట ఇక్కడ నేను వేసుకున్నది. ఇంతకుముందు నేను చేయించి ఇది వైజాగ్లో చేయించింది హెవీ వర్క్. సో ఇదండి వ్లాగ్. మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వెడ్డింగ్ వ్లాగ్ రేపు కానీ రేపు షేర్ చేస్తాను తప్పకుండా. ఈరోజు ఇంకా షేర్ చేయడానికి అవ్వదు కాబట్టి రేపు షేర్ చేసేస్తాను మీకు. ఫైనల్లీ అయితే మా ఇంట్లో మా బాబాయ్ కూతురు పెళ్ళికి అయితే నేనైతే ఇలా రెడీ అయ్యి వెళ్ళాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మీట్ అయ్యారండి, చాలామంది కనిపించారు. సో అదంతా కూడా వీడియో షూట్ చేశాను,
చూడండి మీకు నచ్చుతుంది. సో వీడియోలు తీయడం చాలా కష్టం అండి, ఇంట్లో అయినా కానీ బయట అయితే ఇంకా కష్టం అన్నమాట. సో ఏవో దొరికినాయి, దొరికినట్టు అయితే తీసాను మొత్తానికి. మీకు కూడా బాగా నచ్చుతాయి ఆ వీడియోస్ అన్నీ కూడాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఇంక ఇక్కడ ఏం చేస్తుందంటే మా అమ్మ వెతుకుతూ ఉందన్నమాట. సో నేనేమో సరి చేసుకుంటా ఉన్నాను, కొన్ని పిక్స్ కూడా తీసుకున్నానండి. పిక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి, బట్ చాలా ఏమంటారు లైట్ వెయిట్ అండి. శారీ మాత్రం లైట్ వెయిట్ బాగుందన్నమాట, నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా ఫోటోలో వీడియోలో కంటే బయట ఇంకా కూడా చాలా బ్రైట్గా ఉందండి శారీ. సో ఇది గాయ్స్ వ్లాగ్, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.